హైదరాబాద్ ను బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు జైళ్ల శాఖ చర్యలు చేపడుతోందని జైళ్ల శాఖ డీజీ వికే సింగ్ తెలిపారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 741 మంది పురుషులు, 311 మంది మహిళా యాచకుల్ని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. అందులో కొంతమందిని వారి స్వస్థలాలకు తరలించామన్నారు. యాచకులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంటే మోస్ట్ నోబుల్ సర్వీస్, ఆ తర్వాత మోస్ట్ డిఫికల్ట్ జాబ్. 265 మేల్ బేకర్స్ అనంత ఆశ్రమ్ చెంచల్గుట్టలో ఉన్నారు. 70 ఫీమేల్ బేకర్స్ అనంత ఆశ్రమ్ చర్లపల్లిలో ఉన్నారు. ఇద్దరు చిల్డ్రన్ కూడా ఉన్నారు అక్కడ. అందుకే ఇప్పుడు కొద్దిగా ప్రాబ్లం వచ్చేస్తున్నది. అంటే హస్బెండ్ ఉంటే అనంత ఆశ్రమ్ చెంచల్గుట్టలో, అదే వైఫ్ సపోజ్ ఆమె కూడా ఆయనలో దీక్షాభివృద్ధిలో, ఆమెకి మరి మేము ఆనంద ఆశ్రమం చర్లపల్లిలో, పిల్లలు ఉంటే ఇక్కడ పెట్టాలి, అది మాకు కూడా కన్ఫ్యూజన్. అందుకే నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను, ఎక్కడా ఇది మొత్తం ఫ్యామిలీ ఈ దీక్షాభివృద్ధిలో ఎంగేజ్ ఉంది, వాళ్ళకి సెపరేట్.